రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. లికర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. మొదట ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. వేసవి సెలవుల కంటే ముందే మే 28న వార్ధన్లు ఈ కేసులో పూర్తయ్యాయి. తీర్పును జడ్జి స్వర్ణకాంత్ శర్మ రిజర్వ్ చేశారు. ప్రస్తుతం తీర్పును వెలువరించారు. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 50 మంది నిందితులు ఉన్నారు. అందులో కవిత ఒక్కరే. మహిళ శాసనమండలి సభ్యురాలుగా బెయిల్కు అర్హురాలని కవిత తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ కేసుకు సంబంధించి కోర్టు ఏమని చెప్పింది, దానికి సంబంధించిన అప్డేట్స్? ఎస్ భోగి, ఏదైతే కవిత అంటే అటు లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు, అయితే కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. మే 27-28 తేదీల్లో కవిత బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరిగింది. రెండు కేసుల్లోనూ కూడా, అంటే సిబిఐ, ఈడీ ఈ రెండు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోరింది. అయితే సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ ఏదైతే ఆర్డర్ను రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు సమ్మర్ వెకేషన్ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈరోజు నుంచే రెగ్యులర్ ఏదైతే కోర్టు ప్రారంభమైంది, అందులో భాగంగా ఈరోజు 2 గంటలకే ఆర్డర్ ఇస్తామని చెప్పారు. కానీ ఏదైతే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల 5 గంటలకు ఆర్డర్ ఇస్తామని చెప్పి జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆర్డర్ కూడా ఇచ్చారు. అయితే కవిత బెయిల్ పిటిషన్స్ ఏవైతే ఈడీ సిబిఐ రెండు పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అంటే ఈ పిటిషన్లను కొట్టివేస్తూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టుగా స్పష్టం చేసినట్టుగా దీన్ని తీసుకోవచ్చు. సో ఒకే సెంటెన్స్తో డిస్మిస్డ్ అనే పదంతోనే ఇక్కడ ఏదైతే కోర్టు క్లోజ్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదట కవితను నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ తర్వాత మార్చి అంటే 15వ తేదీన ఈడీ హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకురావడమే కాకుండా స్పెషల్ కోర్టులో కవితను హాజరుపరిచి తమ 10 రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు కవితను తరలించారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే 11వ తేదీన సిబిఐ కూడా కవితను తీహార్ జైల్లో ఉండగానే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం 2 కేసుల్లోనూ కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే ఇదే సమయంలో మొదట ఎప్పుడైతే కొడుకుకు సంబంధించినటువంటి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా తల్లిగా తను అక్కడ ఉండాలనే విషయం మీద మొదట ఎప్పుడైతే కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు, కానీ ఏదైతే కోర్టు మాత్రం ఆ విషయంలో నిరాకరించింది, బెయిల్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఈడీ సిబిఐలు రెండు కూడా కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో కవిత పాత్ర పైన ప్రత్యేకంగా ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో ఆ తర్వాత కవిత రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు, అంటే రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టును. కానీ రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కవితకు ఏదైతే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. సో కవితకు హైకోర్టులో కూడా ఏదైతే చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితకు వ్యతిరేకంగా అటు ఈడీ సిబిఐలు ప్రత్యేకంగా తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ను ఏదైతే ఒకటి చేయడంతో పాటు కొత్త మద్యం పాలసీని తయారు చేసేటటువంటి క్రమంలో ఢిల్లీలో ఉన్నటువంటి అటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో కవిత మాట్లాడారు ఏదైతే ఫేస్ టైంలో. దాంతోపాటు ఆయన అనుచరులుగా దగ్గరగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయనాయర్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి తమకు అనుకూలంగా కొత్త మద్యం పాలసీని తయారు చేయించుకోవడమే కాకుండా ఎన్నో కీలక సమావేశాలను సౌత్ గ్రూప్తో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి సమీర్ మహేంద్రుడు మరికొంతమందితో కలిసి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఇక్కడ మద్యం వ్యాపారంలో కవిత పార్ట్నర్గా చేరారనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు సౌత్ గ్రూపు ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో లబ్ధి పొందేందుకు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల ముడుపులను సైతం ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారు. దానిలో 45 కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది అని చెప్పి స్పష్టం చేశారు. అయితే కవితకు ఎప్పుడైతే ఈడీ నోటీసులు ఇచ్చిందో ఆ తర్వాత కవిత ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు. సెల్ ఫోన్లను తెచ్చి ఈడీ కార్యాలయంలో అప్పగించారు. కానీ
ఎక్కడ కూడా అందులో కావాల్సినటువంటి డేటా దొరకలేదని చెప్పారు. అయితే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దాంతోపాటు ఎవరైతే ఆడిటర్గా ఉన్నటువంటి బుచ్చిబాబు, వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి. కవిత ఈ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తన పాత్ర పైన వాళ్ళు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారనే విషయం చెప్పారు. అంతటితో పాటు అరుణ్ రామచంద్ర పిల్లకి సంబంధించినటువంటి వ్యవహారంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను రీట్రాక్ట్ చేశారు. దాని వెనక కారణం కవిత అని కూడా చెప్పారు. ఎందుకంటే కవిత కొంత ప్రభావశీలిగా ఉన్నారు, ఖచ్చితంగా సాక్షులను తారుమారు చేసే ప్రయత్నంతో పాటు ఎవరైతే ఇందులో సాక్షులుగా ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా బెదిరించే అవకాశం ఉందని చెప్పి కూడా కోర్టు ముందు స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే అరుణ్ రామచంద్ర పిల్లై తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను వెనక్కి తీసుకుంటానని చెప్పి కోర్టులో తను పిటిషన్ వేశారనే విషయాన్ని కూడా అటు ధర్మాసనం ముందు ఈడీ, సిబిఐలు తమ వాదనలు వినిపించారు. దాంతో అటు ఏదైతే దర్యాప్తు సంస్థలతో వాళ్ళ వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోపక్క కవిత తరపున కూడా సీనియర్ కౌన్సిల్స్ విక్రమ్ చౌదరి, దాంతోపాటు రాణాలు, నితీష్ రాణాలు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు సుదీర్ఘంగా. అసలు ఢిల్లీ లిక్కర్ వ్యాపారంతో కవితకు సంబంధం లేదు, కావాలనే ఇందులో కవితను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు ఏదైతే మహిళగా, అంటే ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి మహిళగా, దాంతోపాటు తన ఒక రాజకీయ నేతగా ఉన్నారు, కౌన్సిల్లో మెంబర్గా ఉన్నారు, గతంలో ఎంపీగా కూడా పనిచేశారు, మహిళా సమస్యలపై తాను పోరాటం చేస్తున్నారు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కవి అంటే ఓవరాల్గా లిక్కర్ కేసు వ్యవహారంలో చూస్తే ఇందులో ఉన్నటువంటి నిందితుల్లో ఒక్కొక్కరు మహిళగా ఉన్నారు, అది కవిత మాత్రమే. సో అందుకోసం కవితకు కొంత బెయిల్ తీసుకునేందుకు, బెయిల్ ఇచ్చేందుకు కూడా తను అర్హురాలనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేశారు. సో ఫైనల్గా ఇరువైపులా వాదనలు విన్నటువంటి ఢిల్లీ హైకోర్టు కవితకు రెండు కేసుల్లోనూ, అటు ఈడీ, సిబిఐ ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. భోగి అయితే రాజు, ఈ ఈ తీర్పుకి సంబంధించి ఆర్డర్ కాపీ ఎప్పటిలోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి? తర్వాత కవిత ముందు ఇప్పుడు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనుకోవచ్చు? ఎస్ భోగి, ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆర్డర్ ఇచ్చినటువంటి విధానాన్ని చూస్తేనే జస్ట్ అంటే తనకున్నటువంటి ఈరోజు సీరియల్ నెంబర్లో 11వ కేసు 12వ కేసు అంటే జడ్జిమెంట్ కాపీలో ఉన్నటువంటి కేసులు 11th and 12th డిస్మిస్డ్ అని మాత్రమే చెప్పారు. అంటే వన్ లైన్తో ఈ కేసు అంటే ఏదైతే తను వేసినటువంటి పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు ఈరోజు రాత్రికి కానీ లేదంటే రేపు ఉదయం కానీ అప్లోడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎందుకు ఈ ఇందులో లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు అటు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నిరాకరించిందనే విషయం పైన. సో ఇప్పుడు కవితకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం. మామూలుగా ప్రొసీజర్ మనం చూస్తున్నాము, మొదట ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు, పిటిషన్ వేస్తారు, అక్కడ రిజెక్ట్ అవుతే, అక్కడ తిరస్కరిస్తే వెంటనే తర్వాత ఉన్నటువంటి పెద్ద కోర్టు ఢిల్లీ హైకోర్టు అవుతుంది. సో ఢిల్లీ హైకోర్టులో కూడా ఇప్పుడు కవితకు ఊరట దక్కలేదు, అక్కడ కూడా చుక్కెదురైంది. దాంతో ఇక ఢిల్లీ హైకోర్టులో బెయిల్ లభించకపోవడంతో ఖచ్చితంగా నెక్స్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టులోనే, అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకుంటారు, ఏదైతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాలు చేస్తూ, సో తనకున్నటువంటి ఏదైతే ఎగ్జెంప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారో అవన్నీ కూడా ఉటంకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను బేస్ చేసుకొని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. సో సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి రెండు దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి కేసుల్లోనూ, ఈడీ, సిబిఐ ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ కావాలని చెప్పి సుప్రీంకోర్టులో త్వరలోనే పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి రెగ్యులర్ కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు ప్రారంభమవుతే సుప్రీంకోర్టు ఒక వారం తర్వాత అంటే 8వ తేదీ నుంచి రెగ్యులర్ కోర్టు సుప్రీంకోర్టులో కూడా ప్రారంభమవుతుంది. 8 వరకు కూడా మొత్తం వెకేషన్ కోర్టుగానే పరిగణిస్తారు. సో అందుకోసం 8వ తేదీ లోపే ఒక పిటిషన్ దాఖలు చేస్తారు, 8వ తేదీన తమ కేసును త్వరితగతిన విచారించాలని చెప్పి కోర్టు ముందు కోరే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది భోగి. అయితే రాజు, ఈ కేసుకు సంబంధించి గతంలో వాదనలు కూడా మనం విన్నాం, వాదనలు చూసాం, దర్యాప్తు సంస్థలు కవితకు వ్యతిరేకంగా చాలా వాదనలు చాలా గట్టిగా వినిపించిన సందర్భం, ఎందుకంటే కవిత అత్యంత ప్రభావశీలంటూ కూడా చాలా గట్టిగా వాదనలు వినిపించిన సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో కవిత తరపు న్యాయవాదులు ఏంటి, ఏ స్థాయిలో తమ వాదనలు వినిపించారు? కేవలం మహిళ కాబట్టి ఇక్కడ ఊరట కల్పించాల్సిన అవసరం ఉందని వాదించారు, లేకపోతే ఇంకా ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, అంటే ఇప్పటి వరకు ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సాక్షులుగా ఎవరైతే ఉన్నారో, అంటే శరత్ చంద్రారెడ్డి, దాంతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరోపక్క అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబులు,
సో ఈ నలుగురు ఇచ్చినటువంటి సాక్ష్యాలు, అంటే వాళ్ళు కవిత పాత్ర ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఉంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు, దాంతోపాటు సిబిఐ కూడా ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే సరైనవి కావు, అంటే వాళ్ళు కొంత ప్రత్యేకంగా ఏదైతే శరత్ చంద్రారెడ్డి అంటే కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చారు, తను ఇప్పుడు బయట హ్యాపీగా ఉన్నారంటున్నారు. దాంతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏదైతే తను కవితకు బెయిల్ ఇవ్వడమే కాకుండా బీజేపీకి దగ్గరై అంటే ఏదైతే అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళి తను ఎంపీగా కూడా గెలిచారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో బుచ్చిబాబును కూడా బెదిరించే సాక్ష్యం చెప్పించారనే విషయం చెప్తున్నారు. అంటే ఇది కావాలనే కవితను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కవితకు సంబంధించి పాత్ర లేదు, అంటే కవిత నేరుగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగా డైరెక్ట్ సాక్ష్యాలు లేవు. అంటే తను ఏదైతే డబ్బుల విషయంలో కావచ్చు, ఇవన్నీ చేసినటువంటి విషయంలో సాక్ష్యాలు లేవు. అవి తరలించినట్టుకు కానీ లేదంటే కవిత డబ్బులు ఇచ్చినట్టుకు కానీ లాభాలు వచ్చినాయని కానీ ఇవి ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవని చెప్పి అటు కవిత తరఫున వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ రెండు దర్యాప్తు సంస్థలు కవితకు వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలు చూపెడుతున్నాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసినటువంటి 100 కోట్ల రూపాయలను కవిత కనుసన్నల్లోనే కవిత లీడ్ చేసింది. తమ సౌత్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి మిగతా అందరితో మాట్లాడమే కాకుండా శరత్ చంద్రారెడ్డిని బెదిరించి మరీ అతని దగ్గర 20 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా తనకున్నటువంటి ఏవైతే కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయో అవి నడవాలంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు, సో ముందుగా 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కవిత డిమాండ్ చేసినట్లుగా అటు దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు ఇతర ఎవరైతే సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా డబ్బులన్నింటినీ కూడా పూలింగ్ చేసి వాటిని అభిషేక్ బోయిన్పల్లి ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం, అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు కోసం అంటే ఢిల్లీ లిక్కర్ వ్యాపారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో చేరవేశారనే విషయాన్ని కూడా దర్యాప్తు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి ఇండో స్పిరిట్స్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో కవిత దాంతోపాటు మాగుంట రాఘవరెడ్డిలు ఇద్దరు కూడా వాటాదారులుగా చేరారు. వాళ్ళు చేరినటువంటి సమయంలో మేక శరణ్ను ఇందులో ఒక ఏదైతే ఎంప్లాయ్గా పెట్టారో ఇండో స్పిరిట్స్లో, తను ఏ రోజు కూడా ఇక్కడ హాజరు కారు, అయినప్పటికీ కూడా తనకు శాలరీ అనేది వస్తుంది, తను ఒక అబ్జర్వర్గా ఢిల్లీ లిక్కర్స్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నారని చెప్పి కూడా కొన్ని సాక్ష్యాలను చూపించారు. మరోవైపు అటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి అంటే కన్వీనర్గా ఉన్నటువంటి దాంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్తో ఎన్నోసార్లు అటు కవిత మాట్లాడారు. విజయనాయర్ ఫోన్ ద్వారా కావచ్చు, నేరుగా కేజ్రీవాల్తో ఫేస్ టైంలో మాట్లాడారు. సో వాటన్నిటికి సంబంధించినటువంటి కొన్ని ఫేస్ టైంలో ఉండేటటువంటి డేటా కావచ్చు, వాట్సాప్లో ఉండేటటువంటి డేటా కావచ్చు, ఇదంతా కూడా డిస్ట్రాయ్ చేశారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఓవరాల్గా చూస్తుంటే కవితకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించారు. అదే సమయంలో కవితను ఎందుకు బయటికి రావచ్చు, కవితకు ఉన్నటువంటి వెసలుబాటు ఏందనే విషయం పైన కవిత తరపున కూడా వాదనలు వినిపించారు. సో ఫైనల్గా కవితకు మాత్రం ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. సో తను తిహార్ జైల్లోనే ఉన్నారు, ఇప్పటికే 110 రోజులవుతుంది. కవిత 15వ తేదీన ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది హైదరాబాద్లో. సో ఇప్పటి వరకు కవిత మధ్యలో ఎక్కడ కూడా మెడికల్ బెయిల్ కానీ లేదంటే పిల్లల చదువుల కోసం కానీ పరీక్షల కోసం కానీ ఎక్కడ కూడా బెయిల్ దక్కలేదు. సో తను ఇప్పుడు బెయిల్ కోసం కవిత తరపున న్యాయవాదులు సీరియస్గా ట్రై చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు ట్రయల్ కోర్టులో కవితకు బెయిల్ ఇవ్వలేదు, దాంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో కూడా నిరాశ ఎదురైంది, చుక్కెదురైంది కవితకు. దాంతో ఇక సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. దానికోసం ఇప్పుడు వచ్చేటటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉంటుందో ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చేటటువంటి ఆర్డర్ కాపీని స్టడీ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో SLP వేసే అవకాశం కనిపిస్తుంది, స్పెషల్ లీవ్ పిటిషన్ను భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.